అందరికీ నమస్కారం. 25 సంవత్సరాల సుదీర్ఘ విద్యా ప్రస్థానంలో ఎన్నో ఊహల్ని నిజం చేసినటువంటి లీడ్ వర్క్కి ప్రత్యేకంగా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నైతిక విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం తప్ప టెక్నాలజీతో కూడిన ఎడ్యుకేషన్ని ఇవ్వలేకపోయాం. పాత పద్ధతిలో అంటే ఎంత మటుకి పిల్లలకి ఏదో చెబుతున్నామనే భావనే తప్ప ఈ ప్రజెంట్ డేస్లో వస్తున్న విధానానికి అనుగుణంగా ఈ 25 సంవత్సరాలు బట్టి ఇవ్వలేని పరిస్థితి ఉండేది. మా ఊహలన్నింటినీ కూడా ఈ లీడ్ కరికులం ఊహలన్నింటినీ కూడా నిజం చేసింది. ఈ ఇయర్ అయితే కనుక 25 ఇయర్స్ ఈ ఇయర్లో చాలా సక్సెస్ఫుల్గా ఈ లీడ్ వారితో మేము చాలా చక్కగా రన్ చేస్తున్నామని మేము అందరం కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మరి ఈ లీడ్లో బాగా నచ్చింది ఏంట్రా అంటే టీచర్స్ వర్క్షాప్. ఈ రోజున వాళ్ళని బాగా చక్కటి అప్డేట్ చేస్తూ వాళ్ళకి కొత్త కొత్త విధానాలను వాళ్ళు తెలియజేస్తూ చేస్తున్న వర్క్షాప్స్ చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం సింగిల్ ఓనర్కి ఈ లీడ్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను మా కొలీగ్స్ కూడా నేను అదే విధంగా ఈ విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మనిషి మానిటరింగ్ చేయడం కన్నా ఒక నెట్వర్క్ అనేది మానిటరింగ్ చేయడం అనేది దీంట్లో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. అది ప్రతిదీ కూడా ఎవరు ఎలా ఉంటున్నారు, టీచర్ ఎలా ఉంటున్నారు, మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా క్యాలకులేటెడ్గా చూపిస్తుంది అది. సో ఈ విధానాన్ని మాత్రం ఎంత చక్కటి విధానాన్ని నడిపిస్తున్న లీడ్ వారికి నేను ప్రత్యేక మీద నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీంట్లో ఎల్గా ఆ ప్రోగ్రాం మాత్రం సూపర్బ్. అది పిల్లల్లో చాలా 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 అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ల్యాగ్ ఏంటంటే ఇంగ్లీష్ బాగా పూర్ ఉండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎల్గాను మా ఎల్గాలో మాత్రం పిల్లలు చాలా బాగా షైన్ అయ్యారు. ఈరోజు నేను క్లాస్కి వెళ్ళడం చూశాను. నేను ఆ సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, అసలు సబ్జెక్ట్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, సెంటెన్స్ ఫార్మేషను చాలా పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. ఈ ఎల్గా మాత్రం ఈ లీడ్ కరికులంలో మాత్రం మంచి కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే కనుక ఎల్గానే మనం ముఖ్యంగా తీసుకోవచ్చు. అలాగే దీంట్లో సీసీఎస్ ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం, కానీ దాన్ని ఎలా నడిపించాలో తెలియదు. కంప్యూటర్ కోడింగ్ స్కిల్స్ని ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా చెప్పించాలి అనేది